అప్పుల బాధ తాళలేక ముగ్గురు పిల్లలను చంపి ఓ తండ్రి ఉరివేసుకున్న విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నిరటి రవి అనే యువకుడు కొంతకాలంగా శంకర్పల్లి మండలం టంగుటూరులో ప్రజల వద్ద మనీ స్కామ్ నిర్వహించాడు. 1,000కి 3,000 రూపాయలు, 158 రోజుల్లో 5,00,000 రూపాయలు ఇప్పిస్తానంటూ డబ్బులు కట్టించాడు. తీరా డబ్బులు రాకపోవడంతో బాధితులు రవి ఇంటి మీదకి వచ్చారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఇంట్లో పిల్లలను చంపి తాను పంట పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మోకిలా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తాడు. సురేష్, అసలు ఏం జరిగింది రంగారెడ్డి జిల్లాలో? నిరటి రవి అనే యువకుడు ఏ విధంగా మనీ స్కామ్ చేశాడు, ఎందుకని ఆత్మహత్య చేసుకున్నాడు? కూడా గ్రామంలోని ఆ ప్రజలతో పాటు ఇతర గ్రామంలో ఉన్న కొంతమందితోని ఒక స్కీమ్ కింద డబ్బులు వేరే వారి దగ్గర రవి కట్టించాడని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సంవత్సరం నుంచి కూడా కట్టిన డబ్బులకి కొంత ఇంట్రెస్ట్ తో కలిపి తిరిగి చెల్లిస్తున్నారు. అయితే గత కొద్ది నెలల నుంచి కూడా డబ్బులు తిరిగి రాకపోవడంతోనే గ్రామస్తులు నిలదీయడంతో ఇతను ఎవరైతే డబ్బులు కట్టించారో అతనికి సంబంధించిన చేతులు ఎత్తేసాడని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అదే అవమానంతో తరచూ ఇంటికి వచ్చి గ్రామస్తులు డబ్బులు కట్టిన వాళ్ళందరూ కూడా వేధింపులకు గురి చేయడంతో నిన్న కూడా భార్య పుట్టింటికి వెళ్ళిన సమయంలో కొంతమంది ఎవరైతే డబ్బులు కట్టారో వారందరూ కూడా ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడి తనని అవమానించారని చెప్పేసి అవమానానికి లోనైన రవి రాత్రి సమయంలో పిల్లల్ని ఇద్దరిని ముగ్గురిని కూడా చంపేసి తర్వాత అతను పంట పొలాల దగ్గరికి వెళ్ళి షెడ్లో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. గ్రామస్తులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు స్పాట్ కు చేరుకొని ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు డబ్బులు ఎవరికి కట్టించాడు, ఎవరు ఇతని ద్వారా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించుకున్నారు అనేది దర్యాప్తు చేస్తున్నారు. ఇక భార్య ఇంట్లో లేని సమయంలో ముగ్గురు పిల్లల్ని కూడా హత్య చేసి అనంతరం తాను కూడా హత్య చేసుకోవడం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. దీనిపైన గ్రామస్తులు కూడా ఎవరైతే మనీ స్కామ్ కి పాల్పడ్డారో అయితే వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ఇట్లా డబ్బులు ఆశ చూపించి చాలా మంది దగ్గర మధ్యతరగతి దగ్గర ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మిత్తులు అధిక మిత్తులు ఇస్తామని చెప్పేసి కూడా డబ్బులు కలెక్ట్ చేసి రవి పైన తోసేయడం జరిగిందని చెప్పేసి కూడా రవి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రవి భార్య ఎంతవరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా సురేష్? ఈ విషయం తెలుసుకున్న తర్వాత గ్రామస్తులు అలా భార్య కూడా సమాచారం అందించడం కొద్దిసేపటి క్రితమే అలా భార్య కూడా ఊరికి చేరుకోవడం జరిగింది. ఆమె నిన్ననే సాయంత్రం పుట్టింటికి వెళ్ళడం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఎవరు లేని సమయంలో పిల్లలు ముగ్గురు ఇంట్లో ఉన్నారు, రవి ఆ పిల్లలతో పాటు ఉన్నాడు. రాత్రి తర్వాత పడుకున్న అందరూ ఊర్లో అందరిని నిద్రపోయిన తర్వాత పిల్లల్ని చంపేసి తాను మధ్యరాత్రి సమయంలో బావి దగ్గరికి వెళ్ళి ఉరేసుకున్నట్టు స్థానికులు చెప్తున్నారు. పోలీసులు అయితే ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయని చెప్పేసి పోలీసులు అంటున్నారు. రైట్, మనీ బాధితులతో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా, వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? నిన్ననే దాదాపు 20 నుంచి 30 మంది ఎవరైతే డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారో వారంతా కూడా రవి ఇంటికి వచ్చి రవి నిలదీయడం, చాలా రోజుల నుంచి డబ్బులు రావట్లేదు, మేము కట్టిన డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా బెదిరింపులకు లేదంటే అవమానానికి గురి చేశారని చెప్పేసి కూడా జరిగిందని చెప్పి అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడంతో గ్రామస్తులంతా కూడా పోలీసులకు కూడా విషయం చెప్పడం జరిగింది. పోలీసులు ఈ దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు రవి ఎవరికి డబ్బులు కట్టించారు, ఎంతమంది డబ్బులు కట్టారు, ఇదంతా కూడా దర్యాప్తులో తేలుతుంది. ఇంకా వీళ్ళు మాత్రం ఏదైతే 1,05,000 రూపాయల ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి ఆశ చూపించి వేరే ట్రస్ట్ ద్వారా కొన్ని డబ్బులు కట్టించారని చెప్పేసి చెప్తున్నారు. అసలు రవి వారికి ఎలా పరిచయం అయ్యాడు, దీనిపైన పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎంతమంది డబ్బులు కట్టారు, వీళ్ళ విలేజ్ లే కాకుండా పక్క విలేజ్ లో కూడా చాలా మందితోని డబ్బులు కట్టించారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి పూర్తి విచారణలో ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.